ఈ అమ్మాయి శ్రీకళ నాగదోష బాధితురాలు. ఇతరు శిల్పి కృష్ణాపురం శివ. ఈమె శ్రీకళ చెల్లెలు శ్రీలక్ష్మి. కుజదోషం ఈమెను వెంటాడింది. ఇతను విశ్వం, మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఊరి ప్రెసిడెంట్ సూర్యప్రకాష్. సూర్యప్రకాష్ భార్య మాధవి. సూర్యప్రకాష్ ఏకైక కుమార్తె సింధు. శ్రీలక్ష్మి తాతగారు. ఇతను బాబీ, సింధు బాయ్ ఫ్రెండ్. అందమైన ఈ గ్రామం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కథకళి, కర్రసాము, భరతనాట్యం లాంటివి ఈ గ్రామంలో జాతర సమయంలో తప్పనిసరిగా ఉంటాయి. పల్లెటూళ్ళు మన దేశానికి వెన్నెముక లాంటివి అని మన మహాత్మాగాంధీ అన్న మాటలు నగ్న సత్యాలు. ఈ గ్రామం దేవాలయాలకు పెట్టింది పేరు. ఈ గ్రామంలో జాతర ఎంతో గొప్పగా జరిపిస్తారు. ఎన్నో ఆటపాటలతో, పాత సంప్రదాయాల ప్రకారం బాణాసంచా పేలుళ్లతో కోలాహలంగా జరుగుతుంది. మానవుణ్ణి సృష్టించింది దేవుడా, దేవుణ్ణి సృష్టించింది మానవుడా, మతాలను సృష్టించింది మానవుడా లేక దేవుడా? అన్ని నమ్మకాల కలలతో కూడిన ఈ ప్రపంచము ఎవరి బిడ్డ వారికి ముద్దు అనే నమ్మకాలతో ప్రపంచమే మారిపోతుంది. మనం మనల్ని లేక మన బంధువుల్ని ప్రేమిస్తాం, కానీ మన సమాజాన్ని గాని మన దేశాన్ని గాని ప్రేమించేది లేదు అనే నిజాన్ని ఎవరో ఒప్పుకోరు. మనిషి తన సొంత లాభం కోసం ఎవరినైనా మోసం చేయడానికి వెనుకాడేది లేదు. పరిశుద్ధమైన మనసుతో కూడిన దేవాలయమును, విపరీత కాలములను సృష్టించే శక్తిని ఎంతమంది నమ్ముతారు? అయినా మనిషి దేనికో కట్టుబడి ఇలాంటి జాతరలను, దేవుని పూజా కార్యక్రమాలను ఆపివేయడానికో, అడ్డగించడానికో వెనుకాడతారు. బహుశా ఇదేనేమో మనిషికి అందరి శక్తి. ఈ సంవత్సరం జాతర ఈ రోజుతో ఆకలి. ఈ గ్రామ ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. వచ్చే సంవత్సరం జాతరకు ఈ రోజు నుంచే పునాది వేస్తున్నారు. ఒకవేళ ఇదేనేమో దైవశక్తి అంటే దీని స్ఫూర్తితో
మనసంతా నీపై నిలిపేము ఓ దేవ, పాలు పండ్లతో నిన్ను పూజించేమయ్యా. ఆషాఢ మాసాన నాగదోషాలను హరించి కాపాడే నాగదేవా. సంపంగి మాల నీకు అర్పించేమయ్యా, సంపంగి మాల నీకు అర్పించేమయ్యా. భక్తులకు నువ్వు ఆరాధ్యుడవయ్యా, సంపంగి మాల నీకు అర్పించేమయ్యా. పిల్లలే తప్పు చేశారు. అసలు మీరు అదే వయసులో ఒక అమ్మాయి మనకి ఉందన్న విషయం మర్చిపోయారు. విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఈ సూర్యప్రకాష్ తో పెట్టుకుంటే ఎవరైనా అంతే. నా బొందిలో ప్రాణం ఉండగా దానికి ఒప్పుకోను. తప్పు చేసిన వాళ్ళు చనిపోయారు, వీళ్ళకి ఏమీ తెలియదు కదా, వీళ్ళని ఎందుకు శిక్షించడం? లేదు, వాళ్ళు అనుభవించాల్సిందే. వాళ్ళ అమ్మా నాన్నలు పైలోకం నుంచి చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఈ సూర్యప్రకాష్ ఏవైనా చేస్తాడు. మీరెందుకు ఇంత కోపగించుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదా? నీకింకా అర్థం కాలేదా? నాకున్న పరువు ప్రతిష్టలు మంట కలిపి అది వాటితో లేచిపోయింది. నేను దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో దానికేం తెలుసు? ఆ సంఘటన జరిగి ఇప్పటికెంతో కాలం అయింది, ఇంకా దాని గురించి తలుచుకుని బాధపడడం ఎందుకు? మనం ముహూర్తాలు పెట్టుకున్న రోజునే అది ఆ పాడు పని చేసింది. ఒక్క పైసా కూడా కట్నం వద్దన్నారు వాళ్ళు, పైగా మనకి ఏ సహాయం కావాలని చేస్తా అన్నారు. ఎప్పటి నుంచో నేను ఇది వింటూనే ఉన్నాను. అది చేసిన పని వల్ల ఇప్పుడు ఏమైంది? మనం అనుభవించాల్సిన ఆస్తిలో సగం ఈ రోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. పెద్దలు చేసిన తప్పులకి పిల్లలు అనుభవించాల్సిందే.
నాగదోషం కుటిదోషం నేను సృష్టించినవేనే. అది నాకెప్పుడో తెలుసు. అయితే నోరు ముసుకుని పడుండు. నా మాట వినండి, వాళ్ళని వదిలేయండి. వదిలేయటా కన్నా ఇదంతా చేసేది? వెళ్ళి పని చూసుకో. జయభారతి టెక్స్టైల్స్ నుంచి డబ్బు రాకపోతే కుదరదని చెప్పాలి. అసలు విషయం మర్చిపోయాను, బిజాయ్స్ నుంచి రావాల్సింది ఈ రోజే తీసుకోవాలి. అతను అసలే లేట్ చేస్తాడు. బ్యాలెన్స్ మొత్తం ఇవ్వకుండా ఎవరికి బట్టలు ఇవ్వకూడదన్నది నా అభిప్రాయం. తిరగలేక చస్తున్నాను. వేణుగారి కొట్లో బ్యాలెన్స్ ఇచ్చి తాతయ్యకి మందులు మాత్రలు తేవాలి. తాతయ్య ఎనీథింగ్ స్పెషల్? అమ్మలు, ఈ తాతయ్య స్పెషల్ ఐటము బందర్ లడ్డు తీసుకురా, మర్చిపోకే. కూర్చోండి కూర్చోండి. కొంచెం ఆలస్యమైంది, క్షమించాలి. అసలే విషయం ఏమిటంటే, ఇప్పుడున్న పంచలోహ విగ్రహం తీసేసి నల్లరాయితో విగ్రహాన్ని చెక్కించి పునఃప్రతిష్ఠ చేయాలనే కదా అనుకున్నాం. అవును. అయితే మనం కృష్ణాపురం వెళ్లి శివశంకర్ని బుక్ చేద్దాం. అది బాగానే ఉంది, కానీ కబురు పెట్టిన వెంటనే పరిగెత్తుకొచ్చేసే రకం కాదు శివశంకర్. ముందుగానే బుక్ చేయాలి, చాలా డబ్బు ఇవ్వాలి. డబ్బు గురించి ఏమీ సమస్య లేదు, ఎంత కావాల్సిన నేనిస్తాను. ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. అయితే ఇవాళే బయలుదేరు. ఇదిగో అతనికి కావలసినంత డబ్బు ఇచ్చి రసీదు తీసుకో. ఇంకెవరికి అనుమానాలు లేవుగా. నేను ఇప్పుడే మా వాళ్ళింటికి వెళ్ళి శివ ఉండటానికి ఏర్పాట్లు చేస్తాను, సరేనా? అసలే నాకు లక్ష పనులు. ఈ మధ్యలో ఈ గుడి పని ఒకటి ఒప్పుకున్నాను. ఎప్పుడు ఈ పిల్లల గురించే ఆలోచన. కానీ ఏం చేస్తాం, విధిని ఎదిరించడం మన వల్ల కాదు కదా. మీ మంచి కోసమేనమ్మా మీ మావయ్య కష్టపడి ఈ దైవ కార్యం చేయడానికి సిద్ధపడ్డాడు. మంచి జరగాలని ఆశిద్దాం. నువ్వు వెళ్ళి మావయ్యకి తాగడానికి ఏదైనా తీసుకురా. సర్వదోషాలు నివారణ కావాలని పునఃప్రతిష్ఠ చేయిస్తున్నాను. నల్లరాతి విగ్రహం కావాలని పెద్దలు సూచించారు. నిష్ఠతో వ్రత నియమాలతో విగ్రహాన్ని తయారు చేయాలన్నారు. మరి అలాగే చెయ్యాలి. కృష్ణాపురం శివశంకర్ శిల్పి. విన్నాను, శివశంకరా ఉత్తండుడే. బుక్ చేయడానికి మనిషి వెళ్ళాడు. అలాగా, మంచిదే. వచ్చిన పని మర్చిపోయాను. శివశంకర్ పనిచేయడానికి ఒక శుభ్రమైన చోటు కావాలి కదా. మీ ఇంటి ముందు షెడ్డు ఖాళీగానే ఉందిగా, అభ్యంతరం లేకపోతే. దాందే ఉంది, ఈవేళ శుభ్రం చేయిస్తాను. అయితే నేను వెళ్ళొస్తాను, నాకు కొన్ని అర్జెంటు పనులున్నాయి. నాకు తెలుసుగా. అమ్మాయి, మరి నేను వెళ్ళొస్తాను. శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి కీభిషమోషిణి ఘోషరతే ధనుజని రోషిణి విధి సుత రోషిణి దుర్మద శోషిణి సింధు సుతే కృష్ణ కృష్ణ ఇదిగో పిల్లలు ఇదేమిటో చూడండి చూడండి వద్దు మాకేమి వద్దు ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా తాతయ్య ఈవేళే ఆఖరి రోజు అవడం వల్ల జనం బాగా ఉన్నారు అందుకే ఆలస్యమైంది మరి ఈ పెన్షన్ కాకుండా మాకివ్వాల్సినంత ఆస్తి నాన్నగారు సంపాదించారుగా సరే సరే అయినా ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు రావలసిన డబ్బు చేతికొచ్చినప్పుడు నాలో వీర జవాను నిద్రలేస్తూ ఉంటాడు ఈసారి ఉత్తరం కావాలని ఆలస్యంగా రాస్తున్నాను అనుకున్నవన్నీ జరగవు జరగాలంటేనే జరుగుతాయి ఈ నాగదోషం ఉన్నదాన్ని పెళ్లి చేసుకుని నువ్వెందుకు బాధపడ్డావు దయచేసి ఇకపై నాకు ఉత్తరాలు రాయొద్దు నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలన్నదే నా కోరిక నన్ను క్షమించు బావా ఇదే నా ఆఖరి ఉత్తరం ఇట్లో ఎప్పటికీ నీ బాధ దాసి శ్రీకళ సూర్యప్రకాశ్ వస్తున్నాడు ఇంక వేరే పనే ఉండదా పొద్దున్న లేవగానే ఇటు వస్తాడు కృష్ణాపురం నుంచి శివ వస్తున్నాడు విగ్రహం చెక్కడానికి అలాగా ఆ వివరాలన్నీ తెలియజేస్తూ నోటీస్ పెడతాను నేను వెళ్ళొస్తాను సంపన్న కుటుంబంలో కుజదోషం ఉన్న అందమైన యువకుడికి అందమైన వధువు కావలెను వయసు 30 ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు శ్రీకళ శ్రీలక్ష్మి కొంచెం ఇలా రండి వస్తున్నా ఈరోజు ఆదివారం కదా మన తాతయ్య పెళ్లి పందిరి చూసుంటారు అందుకే మనల్ని పిలుస్తున్నట్టున్నారు అది సరిగాని నీ ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత మన మావయ్య గారి రియాక్షన్ చూడాలి అవును చూసి తీరాల్సిందే మనకెలాగో కళ్ళు కూడా అలాంటి అవకాశాలు లేవు అనుభవించని నీకు ఏ విషయాలో తెలుసు దాని కాలేజ్ మేట్ అల్ఫోన్సా చెప్పింది అది అబద్ధం చెప్పదుగా ఆ అమ్మాయి అలాంటిది కాదు నువ్వు ఇదెవరితోనూ చెప్పి టామ్టామ్ చేయకు ఒకవేళ మన టైం గాని బాగుండకపోతే మన నిద్ర పడుతుంది కుజదోషం ఉన్న ఒక వధువుకి అది అభ్యంతరం లేని వరుడు కావలను ఎన్నిసార్లు తాతయ్య డిస్కస్ చేసి క్లోజ్ చేసిన ఫైల్ ఇది నిన్ను మాత్రం ఈ జన్మలో కుదరదు పిల్లలు మీ తాతయ్య గుండెల్లో బాధ మీకు తెలియదు మిమ్మల్ని వాయి చేతిలో పెట్టకుండా నేను కన్ను మూస్తే నా ఆత్మకి శాంతి దొరుకుతుందా అని అంతా తలరాత కొందరికి లేటుగా అవుతాయి తాతయ్య నువ్వేం బాధపడకు నేను గుడికి వెళ్ళేస్తాం
ఊరంతా డప్పేసి చెప్పుకుంటున్నారు. దేని గురించి? నే చేసింది ఏమన్నా చిన్న పని అనుకుంటున్నావా ఏమిటి? ఏం చేశారు? సే ముద్దు, కృష్ణాపురం శివని ఒక వారం రోజులు ఇక్కడికి రప్పించడం అంటే మాట్లాడుకుంటున్నావా ఏమిటి? ఓహో, అదో ఘనకార్యమా? అదేమన్నా చిన్న పనా? వంట పని, ఇల్లు ఒడతడం తప్ప ఇంకేమీ తెలియ నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ. ఓహో, అమ్మాయి ఏది? అది ఇంకా నిద్రపోతోంది. అమ్మాయి కాఫీ తాదుగానరా. తినేటప్పుడు కూడా కూతుర్ని మర్చిపోరు కదా. డాడీ నాకు విషయం చెప్పారు. లంచ్ మిస్టర్ భువనేశ్వర్ తో చేయాలట. నాకేం తెలుసు? ఇంకా విషయం, బాంబేలో ఉన్న బిజినెస్ మ్యాన్ కొడుకుతో నా పెళ్లి ఫిక్స్ చేశారట. చూడు బాబీ, మన పెళ్లి విషయం ఎమ్మకి చెప్పావా? అమ్మ హాస్పిటల్ ఉంది, డిశ్చార్జ్ అయ్యాక చెప్తాను. నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఆ తర్వాత నా గతి ఏమిటి? నువ్వు అనవసరంగా భయపడుతున్నా. చూడు బాబీ, నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నేను అనుకున్నది జరగకపోతే నేను చచ్చిపోతాను. దయచేసి అలా మాట్లాడుకో ప్లీజ్. శివ భోజనం గురించి మాట్లాడటానికి నేను ఇక్కడికి వచ్చాను. మన పని మీద వచ్చి బయట భోజనం చేస్తే మనకే బాగుండదు కదా. అది నిజమే. తలకు మించిన పనులున్నాయి ఈ పరిస్థితుల్లో. ఒక్కరోజంటే పర్వాలేదు, రోజంటే కుదరదుగా. ఓహో, అలాగా నన్ను బలవంత పెట్టకండి, నాకు ఒంట్లో బావాలేదు అన్నట్టుంది. ఎంత పుణ్యం వస్తుందో మీకేమన్నా తెలుసా? అహంకారం ఈ జన్మకు బాగుపడరు. ఒకరు కుజదోషం నాగదోషం ఉన్నవాళ్ళు ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తే దోష నివృత్తి అవుతుందని చెప్పాను. అసలు అర్థం చేసుకుంటేగా ఒళ్ళంతా పొగరే.
అందుకే ఈ మహర్జాతలు ఇద్దరు పుట్టి పుట్టగానే అమ్మ నాన్న చచ్చారు. నాకు అర్థం కాలేదు. ఆ చెల్లెలు కూతుళ్ళ గురించి. సరే సరే, నాకు కొంచెం పని ఉంది. నీ పని కాని కాని మావయ్య ఎప్పుడు తన ఆస్తి ఎక్కడ తరిగిపోతుందో అని మన చేతే ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. దోషాలు పోతాయట. ఈ దోషాలన్నీ పోయి ఇకనైనా మంచి జరగాలనేగా మీ తాతయ్య ఆశ. ఎప్పుడు మనం కాలాన్ని తలరాత్రి మార్చలేం కదా, దోషాలు వాటత్తర అవే పోతాయి. నువ్వు పొరపాటున ఆడదానిగా పుట్టేవే, లేకపోతే ఎవరిని బతకనిచ్చేదానివి కాదు. చూడు తాతయ్య, నా కోపం తెప్పించుకో. ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందబ్బా? లక్ష్మి, లక్ష్మి, హలో. ఎవరు? కృష్ణాపురం శివ, శిల్ప కళలో ప్రావీణ్యం ఉన్న కృష్ణ గారి ఏకైక పుత్రుడు. మీరెవరు? సూర్యప్రకాష్ గారి ఏకైక పుత్రికని, సింధుదేవి అనపడే సింధు. మీ గురించి చాలా విన్నాను. ఏం చేస్తున్నారు? ఎంఎస్సీ చదువుతున్నాను. వచ్చిన పని ఏమిటో? నాన్నగారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. తప్పకుండా వస్తారు కదూ? నేను వెళ్ళొస్తాను. అలాగే. హలో సూర్యప్రకాష్ని. గుడ్ మార్నింగ్. వచ్చింది, ఆ రోజే వచ్చింది. నేను మాధవరెడ్డిని పంపించాను. అది నేను అక్కడే అడుగుదాం అనుకున్నాను. నేరడి కుర్రాణ్ణి అమ్మాయిని చూసుకోవడానికి రమ్మనండి. చిన్నప్పుడు చూశారు కదా, ఇకపోతే మీరందరూ కలిసి రండి. మనందరం కలవాలి, ఆనందంగా గడపాలి. అదిరిపోయే పార్టీ ఇస్తాను. పనులన్నీ బాగా జరుగుతున్నాయా? ఏం కావాలన్నా మొహమాట పడకో. అలాగే సార్. నా విగ్రహం తయారు చేయడం నీ వల్ల అవుతుందా? దాంతేముంది, చేద్దాం. ఇదిగో నా పర్సనాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. మిగతా విషయాలు పని మొదలు పెట్టాక మాట్లాడుకుందాం. ఏమంటావు? అలాగే సార్, మన బయలుదేరతాను. బాంబే నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి కథాకళి చూడాలని ఉందట. ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడికి కథాకళి ఆడేవాళ్ళు ఇల్లు తెలుసు, వాళ్ళు వచ్చిన తర్వాత వివరాలు కనుక్కుందాం. అలాగే, నేను ఇక వెళ్ళొస్తాను. కొన్ని సామాన్లు కొనాల్సి ఉంది. మంచిది, నేను వెళ్ళొస్తాను. అలాగే. శ్రీకాళ వచ్చాక వివరాలు కనుక్కుంటానని ఎందుకు చెప్పారు? వాళ్ళు దొరకలేదంటే తప్పంతా తన్నెత్తిన పడుతుంది. దొరకలేదని నే వెళ్ళి చెప్పొస్తాను. మిగతా వాళ్ళందరి ముందు ఆడడానికి పాడడానికి మనమే దొరికాం కదూ. వాళ్ళకి ఒక అమ్మాయి ఉందిగా, తనకి కథకళి తెలుసు, తనాడొచ్చుగా. అందరికీ మన చులకనైపోయాం. నా ఉద్దేశం ఎవ్వరూ బాధపడకూడదనే. అవునవును, మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. వాళ్ళ ఒక్కగా నొక్క అమ్మాయి పెళ్లి జరగని. నాకేం తోచడం లేదు, ఈ ఊరు వదిలి పారిపోవాలనిపిస్తోంది. అయితే అప్పుడే డేలా పడిపోతానండి. చావైనా బతికైనా ఒకటిగానే, అర్థమైందా? మనం ఎందుకు హోటల్కి వచ్చాం? మనల్ని ఎవరో విడదీయకుండా ఉండాలంటే ఒక ఐడియా ఉంది. ఏంటి? చెప్తాను. Thank you.
మెల్లగా మాట్లాడు, నాన్నగారు వింటారు. వింటే ఏమిటి? నా బంగారు తల్లివి నా మాట విను, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ కాఫీ తీసుకుని పద. ఇక్కడి నుంచి కళామండపం ఎంత దూరం ఉంటుంది? 15 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వెళ్ళాలా? అక్కడ నా స్నేహితుని కొడుకు టీచర్ గా పనిచేస్తున్నాడు. ఆహా, ఏముంది, ఒకసారి వెళితే పోలే. ఆ కళామండపం ఒకసారి చూడాలి, ఎంతో బాగుంటుందని విన్నాను. అయితే రేపే వెళ్ళి చూద్దాం. తప్పకుండా వెళదాం. అమ్మాయి రామ్మా. కృష్ణ రా
ఈరోజు పాయసం చేయలేదు. 250 షుగర్, అది మర్చిపోద్దు. అది ఒక షుగరే, సూర్యప్రకాష్ కి 350 ఉందిట. అమరో ఓ గ్లాసు పాయసం కాస్త చక్కెర ఎక్కువేసి మరి దాంతోడే చావాలని దాచుంటే అలాగే చస్తాలే. దాంతోపాటు గులాబ్ జామ్ కూడా కావాలా? వద్దులే, ఇప్పుడు వద్దు. సాయంత్రం టీ ఇస్తావుగా, అప్పుడు వద్దాలి. అవును, ఆ క్యారియర్ ఎవరికి? శిల్పికి. ఎవరు తీసుకెళ్తారు? లక్ష్మికి పంపిస్తాను. లక్ష్మి, లక్ష్మి,
అంటే నువ్వు ఈ వేట నుంచి బట్టలు అమ్ముతావా? అవును తాతయ్య, ఇలా ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఉండిపోతే ఈ కప్పులు తీరినట్టే. మరి నా ఫుడ్ సంగతి ఏమిటి? నీకెప్పుడు తిండి చేసే, నేను వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసి లోన్ కట్టకపోతే జప్తి నోటీస్ వస్తుంది. ఎప్పుడు చూసినా నేను స్నానం చేసి వచ్చాకే నువ్వు నూనె రాయమంటావు. ముసలాన్న అయిపోయాను కదా తల్లి. తాతయ్య నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఇక్కడే నుంచుంటాను. పొద్దున్న మీరు బయటికి వెళ్ళడం చూశాను. ఇంటికి ఫోన్ చేయడానికి వెళ్ళాను. నేను నా గురించి నీకు చెప్పలేదు కదా. విను, ఇల్లు ఎక్కడో ముందే తెలుసు అనుకుంటాను. ఇంట్లో అమ్మ చెల్లాయి ఇద్దరు మాత్రమే. నాన్నగారు చనిపోయి చాలా కాలమైంది. అలాగా, చెల్లాయి ఏం చేస్తుంది? బిఎస్సీ పాస్ అయింది, కంప్యూటర్ క్లాస్ కి వెళుతోంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం, వచ్చే నెలలో పెళ్లి. నా గురించి మీకు అదే ఊరు పేరు, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి మీకు బాగా తెలుసు అనుకుంటాను. ఏమండి, ఆయనకి ఫోన్ చేసి మాట్లాడారా? అరే నేను మర్చిపోయానే, ఫుడ్ చేస్తాను. నేను సూర్యప్రకాష్ని, దామోదర్ గారిని పిలవండి. పిలవడానికి వెళ్ళారు, వెళ్ళారు. హలో కులాసాయనా, ఇదిగో పక్కనే ఉంది. కులాసాయ్, శ్రీదేవి గారిని అడిగినట్టుగా చెప్పండి, ఇకపోతే ఇక్కడ అంతా రెడీ. శాస్త్రి గారు చెప్పినట్టు పునఃప్రతిష్ఠ జరిగిన వెంటనే మంచి ముహూర్తానికి పెళ్లి. ఏమంటావు? సరేనా? ఓకే, మిమ్మల్ని రైల్వే స్టేషన్కి వచ్చి కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
ఏంటి త్వరగా వచ్చేసావు? త్వరగా పనైపోయింది, వచ్చేసాను. అందరూ మొండివాళ్లే. మన దగ్గర బట్టలు అప్పు తీసుకునేటప్పుడు ఉన్న సంతోషం డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం కనిపించదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే అలవాటు ఎవరికీ లేదు కదా. ఒక అతను మాత్రం చెక్ ఇచ్చాడు, ఏం లాభం? బౌన్స్ అయింది. అయితే కేసు పెట్టండి. దానికోసం 10 సంవత్సరాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. అంతవరకు నేను బతికుంటానే లేదో ఎవరికి తెలుసు? లాయర్ ఫీజు కూడా ఇచ్చుకోలేక మేము అవస్థలు పడాల్సి ఉంటుంది. అవును, అసలు నీకేమైనా మతుందా? మీ తాతగారు అంతా చెప్పారు, నాగదోషం కుజదోషం అంటూ. ఈ కాలంలో ఎవరు పట్టించుకుంటున్నారు? శివశివా, ఏంటో మాటలు? వాటి మీద నమ్మకం లేదా? లేదు, గాల్లోంచి విభూతి సృష్టించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముందుగానే విభూతి చేతిలో ఉంచుకుంటారు. దోషాల పేరుతో మేము నూరికే భయపడుతున్నారు. అంతా నాటకం. ఏమంటున్నారు? అది ఇప్పుడు అడక్కు. దానికి ఒక పెద్ద కథ ఉంది, నువ్వు వెళ్ళి తర్వాత చెప్తాను. ఓకే. అక్క, ఏమిటి ఈ నాగదోషం కుజదోషం? చెప్పు. మనకున్నాయని ఎవరు చెప్పారు? జ్యోతిడు చెప్పాడు. సూర్యమావయ్య, తాతయ్య, మన ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్పారు. నీకు అనుమానం ఎందుకొచ్చింది? అవన్నీ ఉత్త కట్టుకథలు. అయ్యో దేవుడా, ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకెవరు ఈ తప్పుడు మాటలు చెప్పింది? తప్పుడు మాటలు కాదు, శిల్పి చెప్పాడు. ఓ, మనకంటూ ఎవ్వరూ లేరు. శిల్పి పరిచయం అయ్యాక శూన్యమైన జీవితంలోకి వెలుగొచ్చినట్టు అయింది. లక్ష్మి. అవునక్క, నేను విశ్వం గురించి, నీ గురించి శిల్పికి మొత్తం చెప్పేశానక్క. అక్క, తాతయ్య వస్తున్నాడు. శ్రీలక్ష్మి చేయందుకోవడానికి ఒకరున్నారు, మన శివ, శిల్పి. కేవలం మనుషులు సృష్టించిన కుజదోషం నాగదోషాలకు దేవుడిచ్చిన శాపం అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. తమ అవసరాల్ని తీర్చుకోవడానికి కొందరు స్వార్థపరులు అవలంబిస్తున్న పద్ధతులు ఇవి. ఇది శివ చెప్పిన మాట విశ్వం బావ. మావయ్య ఇక్కడికి వస్తున్నారు, ఇల్లు కొలవడానికి మాకెంతో సాయం చేస్తున్నారు. కానీ ఎందుకో తెలీదు, అప్పుడప్పుడు అర్థం లేకుండా కోపడుతుంటారు. డాడీ ఎప్పుడు అంతే, అందరి మీద కోపడుతూ ఉంటారు, మమ్మల్ని కూడా తిడుతూ ఉంటారు. మర్చిపో, మనసులో పెట్టుకోకు. అది కాదు, కోరుకున్న వాణ్ణి కాదన్నారన్న బాధతో నేను మావయ్యతో అలా మాట్లాడాల్సి వచ్చింది. అంతకుమించి నాకేం కోపం ఉంటుంది? తాగా. ఏమిటి పంచదార చాలేదా? సారీ, ఇటు ఇవ్వండి, పంచదార కలిపి తీసుకొస్తాను. అబే, ఏం పర్వాలేదు. ఉదయాన్నే అర్చన మా ఇంటికి వచ్చి వెళ్ళింది. టీవీలో వార్తలు చదివినట్టు లడలడ ఊళ్ళో ఉన్న విశేషాలని చెప్పేసి వెళ్ళిపోయింది. చాలా కాలమైనట్టుంది. అవును. సరే, టీవీలో మనం చూడాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మరి ఉండవేంటి. మావయ్య మమ్మల్ని వాళ్ళ ఇంటికి రావద్దన్నాడు. ఎందుకని? మేము వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయి చెడిపోతుందట. అదేంటి, దానికి ఇప్పుడే అవసరం వచ్చింది? కారణం ఉంది. మావయ్య కూతురు సింధు ఉందిగా, తన క్రిస్టియన్ కుర్రాడితో తిరుగుతోంది. తిరగని, ఈ కాలంలో ఇదో పెద్ద సమస్య. ఏమైనా ఈ విషయంలో నేను వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నా. నేనేం చెప్పినా నీకు వేళా కొలవే, ఇంకెప్పుడు ఏమీ చెప్పను.
ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తూనే ఉన్నాను. పుణ్యకార్యానికి వచ్చావు కాబట్టి క్షమిస్తున్నాను. పునఃప్రతిష్ఠకి ఇక 5 రోజులే ఉంది. నువ్వు అంతవరకు ఇక్కడ ఉంటావు. ఆ తర్వాత ఈ ఊళ్ళో కనిపించకూడదు. మురుక్కాలవలో ఒక అనాథ శవం టీలేట్టు చేసుకోవద్దు. మాధవి, మాధవి, నిన్ను వేడిల్తామని ఎంతసేపు అయింది? ఇదిగో తెస్తున్నా. ఎన్నాళ్ళైంది హీటర్ బాగు చేయించమని చెప్పి? ఆ కుర్రాడు ఎంత పని చేశాడో తెలుసా నీకు? ఏ కుర్రాడు? ఆ శివ శిల్పి. వాడు శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకుంటాట. అదే నాకు అర్థమైతే అవడం లేదు. నాగదోషం కుజదోషం వాడికి పట్టింపులే లేవట. ఈ బుద్ధి లేని దానికి వాడంటే ఇష్టమట. ఏమండి, మనం కాదండి ఎందుకు? పెద్దదాన్ని పెళ్లి చెడగొట్టారు పాపం. చిన్నదానికైనా జరగనివ్వండి. వద్దు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నాకు చెప్పేంత దానివా? దాని బతుకు చెడగొట్టడం మంచి పని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఆ ప్లాన్లన్నీ గంగపాలు అవుతాయి. మీకు పిచ్చి పట్టిందండి, పిచ్చి. ఏమిటే, నాకు పిచ్చి పట్టిందా? నిన్ను ఓ సర్ప్రైజ్ ఇద్దామని. తాతయ్యలో ఏ మార్పు లేదు. ఇది స్టీల్ బాడీరా, ఎన్నేళ్ళు వచ్చినా ఇలాగే ఉంటుంది. తనకే కాస్త ఒళ్ళొచ్చింది. అవును, కాస్త లావయ్యాను. సరే, శ్రీకళ ఏది? లోపలుంది. ఓహో, పెదివే శ్రీకళ నాతో అంతా చెప్పింది. నేను ఎంత కష్టపడినా మూఢనమ్మకాలను పోగొట్టలేకపోయాను. వాళ్ళు శాస్త్రాలు సంప్రదాయాలు అంటుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు. నేను వాళ్ళను ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డాను, చివరికి సాధించాను. ఏది ఏమైనా వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు పోయాయి. అమ్మ అంతా వివరంగా చెప్పింది. తనకి ఏ అభ్యంతరం లేదు. త్వరలోనే మా తాతగారిని కలిసి ఒప్పిస్తాను. అలాగే. పాలడుగు మాధవరెడ్డి. పాలడుగు మాధవరెడ్డి. తీరాల గురవయ్య గారు. గురవయ్య గారి మామగారు కూడా ఇవ్వాలి కదా. ఇలా ఒక్కొక్కరికి పత్రికలు ఇచ్చే కంటే పేపర్లో ప్రకటనిస్తే బాగుంటుంది. అవునే, సూర్యప్రకాష్ ఏకైక కూతురు పెళ్లి. ఊరంతా అదిరిపోయేటట్టు చేస్తాను. వెళ్ళి కొన్ని కార్డులు పెట్టరా. ఏమిటి కార్డులు? నా కోసం ఒక్కరోజు ఓపిక పట్టు. ఇంకా ఒక్కరోజా? అవును ప్లీజ్. సిద్ధు సిద్ధు ప్లీజ్. శిల్పి దగ్గర నుంచి విగ్రహం తీసుకోవాల్సిన ముహూర్తం తెల్లవారుజామున 3:47. ఓ, గుడి గంట విన్న వెంటనే దాన్ని పూజారికి అప్పగించాలి. ఆగమశాస్త్ర విధులు పూర్తయిన తర్వాత రాత్రి 11:40
మేళతాళ సహితంగా విగ్రహం దివ్య సన్నిధి చేరాలి. తెల్లవారుజామున 3:45కి ప్రదక్షిణ. విగ్రహం దివ్య సన్నిధికి చేరాక సూర్యోదయం వరకు పూజా కార్యక్రమాలు జరగాలి. ప్రతిష్ట జరిగే సమయంలో పనులన్నీ తాత్కాలికంగా నిలిపేయాలి. అలాగే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. మర్చిపోయాను, మా అమ్మాయి పెళ్లి సంగతి మీకు తెలిసే ఉంటుంది. మళ్లీ గుర్తు చేస్తున్నాను, ఆ రోజే 10:30 నుంచి 11 గంటల మధ్యన ఉన్న శుభముహూర్తంలో మా సింధు పెళ్లి. తప్పకుండా రావాలి. అందరూ బంధుమిత్ర సపరివారంగా విచ్చేయాలి. ఓకే, మర్చిపోరు కదా? వెళ్ళరి. మీ తెలివి ముందు నేను ఓడిపోయాను. పైన తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయాలన్నీ ఒక్కసారిగా మార్చాలంటేనే ఆందోళనగాను భయంగాను ఉంది, మనసుని కలవర పెడుతోంది. నిజాన్ని కాలమే తెలియజేస్తుంది, అప్పుడు సమాజం అదే మారుతుంది. ఇది బహిర్గతం అయితే అందరికీ సంతోషంగానే ఉంటుంది. అవును. అయితే మరి పెళ్ళేర్పాట్లు చేయనా? సాదాసీదాగా జరగాలన్నదే నా అభిప్రాయం. అది నిజమే. అంత మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి. Thank you.
ఏంటి మొహం అలా పెట్టుకుని ఉన్నావు? సంతోషంగా ఉండాల్సిన రోజు కదా. సంతోషమే, కానీ కానీ నీ మూఢనమ్మకాలు ఇంకా నిన్ను వెంటాడుతూనే ఉన్నాయా? లేదు, ఈ రోజు నుంచి నేను మరో జన్మ ఎత్తాలి. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి. దగ్గరకొచ్చింది. మనందరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అది ఈ జన్మలో జరిగేలా లేదు. నన్ను క్షమించు సింధు.
మనల్ని ఎవరు వేరు చేయలేరు. కలిసి జీవించలేకపోయినా మనిద్దరూ కలిసే చచ్చిపోదాం. మోసం చేసేవారు దేవుళ్ళు కాదని నేను అర్థం చేసుకున్నాను. జీవించాలండి, ఈ జీవితంతో మరిద్దరం కలిసి బతకాలి. ఏమండి, కళాకారులందరూ మీలాగే కళంకం లేనివారు. ఆ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి ఇంకా టైం ఉంది. కళాకారుడి మనసు ఎప్పుడు కళంకం లేనిదిగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అర్థమైందా? అవును. ఇలా కౌగిలించుకుంటే సరిపోతుందా? అక్కని చూసి వస్తాను. కళ, కళ, ఇప్పుడు అర్థమైందా? నీ మేనమావ చెప్పినవన్నీ అబద్ధాలని? నిజమేనండి, ఇప్పుడు అర్థమైంది.